సరిహద్దుల్లో ఉద్రిక్తతలను అలాగే భారత పాక్ మధ్య ఉన్న వైరుధ్యాలను ఇందులో వీర జవాన్ల యొక్క త్యాగాలను సాహసాలను ఒక ఎన్నికల ప్రచారంలోకి మలుచుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం చాలా విమర్శాపాత్రంగా చాలా జుగుప్సాకరంగా ఉంది. యడ్యూరప్ప ఏదో ఒకడే అన్నాడని యడ్యూరప్ప అని అంటున్నారు. మన దగ్గర బండారు దత్తాత్రేయ గారు కూడా చెప్పారు మాకు 400 సీట్లు గ్యారంటీగా వస్తాయని. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అఖిలపక్ష సమావేశాలకు హాజరు కాకుండా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని అక్కడ మూత మోగిస్తున్నారని, దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది అది ఇదని. నిన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి వచ్చి ఆయన మాట్లాడింది ఏంటి, అంతకుముందు కన్యాకుమారిలో మాట్లాడింది ఏంటి, ప్రతిపక్షాలు పాకిస్తాన్కు సంతోషం కలిగించే విధంగా మాట్లాడుతున్నాయి అంటే మోడీని విమర్శిస్తే భారతదేశాన్ని విమర్శించినట్టేనా? ఇది పెద్ద ప్రశ్న. అందుకని దేశ రక్షణను దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే బీజేపీ అన్న ఒక అర్థం మోడీ గారు తీసుకుంటే మనం చేయగలిగిందేం లేదు. తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో లింకన్ ఉన్నప్పుడు, చర్చిల్ ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, మార్గరెట్ థాచర్ ఉన్నప్పుడు, ఎప్పుడైనా యుద్ధాల పట్ల లేదా సాయుధ సంఘర్షణల పట్ల ఎలా వ్యవహరించారు, జయాపజయాలు వీటి మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చలో మీరు విఫలమయ్యారంటే మీరు విఫలమయ్యారని విమర్శలు వస్తాయి. అలాగే ఉద్దేశాల మీద కూడా చర్చ జరుగుతుంది. దానికి తగినట్టే భారతీయ జనతా పార్టీ చాలాసార్లు సైనికాధికారులను చేర్చుకోవడం, సైనికుల సమావేశాలు పెట్టడం, ఏ పార్టీలో కంటే ఎక్కువగా సైనికాధికారులు బీజేపీలో ఉన్నారు, ఎందుకున్నారు కాబట్టి వాళ్ళ విధానంలో ఒక విధమైన మతత రాజకీయాలతో పాటు ఈ జింగోయిజం అంటారు, అంటే ఒక తీవ్రమైన యుద్ధపరమైన దుందుడుకువాదం ఒక భాగం, ఆ తీవ్ర జాతీయవాదం అన్నది వాళ్ళకు ఒక భాగంగా వాళ్ళు పెట్టుకున్నారు. అది పెట్టుకున్నారు, ఈ ఘటనలు జరుగుతున్నాయి. వీటిని ఆపడంలో పాలనలో మీరే ఉన్నారు కాబట్టి మీ విఫలత ఏంటనే ప్రశ్న ముందుకు వస్తుంది. దీనికి జవాబు చెప్పే బదులు అన్న ప్రతి వాళ్ళ మీద కూడా ముద్రలేయడం, అలాగే ఢిల్లీలో ఆయన యుద్ధ స్మారక చిహ్నం ప్రారంభిస్తూ నాకు ముందున్న ప్రభుత్వాలు అన్నీ రక్షణ విషయంలో ఒప్పందాలే చేసుకోలేదు అన్నాడు. తనకు ముందు వాజ్పేయి ప్రభుత్వం కూడా ఉంది కదా, వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా కార్గిల్ ఘర్షణ జరిగింది కదా, దాని గురించి ఆయన ఏం చెప్తారు? అందుకని బీజేపీ అంతకుమించి మోదీ ఒకటికి 2 ఈ యుద్ధ ఈ సాయుధ వివాదాలు ఉద్రిక్తతలకు సంబంధించిన సమస్యను, ఉగ్రవాద సమస్యను దేశంలో రాజకీయ సమస్యగా మార్చాలని చూడటం అది అది మంచిది కాదు. నిజానికి బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో పండుగ చేసుకుంటారని చెప్పింది మోదీయే కదా, అప్పుడు యుద్ధం ఉందా, అప్పుడు ఉద్రిక్తత ఉందా, ఏం లేదు. గుజరాత్ ఎన్నికల్లో ముషరఫ్ ఫోటోలే లేదా ఎందుకు వేశారు? కాబట్టి అలవాటు ఉంది వాళ్లకు, అలవాటు ప్రకారమే ఇట్లా చేస్తున్నారు. ఇది ఈ ముద్ర ప్రతిపక్షాల మీద వేయాలనుకోవటం. విశాఖలో కూడా నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు కంటే కూడా దీన్ని తీసుకొని వచ్చి హఠాత్తుగా వీళ్ళు మాట్లాడుతుంటే అక్కడ చేస్తున్నారని చెప్పడం, ఇదంతా కూడా ఆయన పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కడపలో ప్రొద్దుటూరులో అనుకుంటా ఆదోనిలో మాట్లాడుతూ 2 ముందే యుద్ధం వస్తుందని నేను విన్నాను అన్నాను. నేను విన్నాను అన్నాడు ఆయన, అంతకంటే ఆయన ఏమనలేదు, విన్నాను అన్నారు. అన్నాడు మహాద్రోహం అని ఆయన మీద చాలామంది విరుచుకుపడ్డారు, ఆయన అది ఉండకూడదని. దీన్ని అంతర్జాతీయ పత్రికలు రాశాయి, మీడియాలో వచ్చింది, ఇంగ్లీష్ మీడియాలో కూడా బీజేపీ లీడర్స్ టోల్డ్ మీ అబౌట్ ది వార్ 2 అగో అని పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్తున్నారు. ఆయన చెప్పింది నేను విన్నానని చెప్పాడు తప్ప బీజేపీ నాయకుల పేర్లు చెప్పలేదు, నాకు ఎవరో చెప్పారని కూడా చెప్పలేదు. అసలు నేను చెప్తున్నాను 2016 ఎర్రకోట బురుజు మీద నుంచి మాట్లాడిన నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తాన్ను మేము విముక్తి చేస్తాము అని మాట్లాడారు. ఆయన బెలూచిస్తాన్ గురించి ఆయన మాట్లాడేసరికి మొత్తం మీడియా అంతా కూడా ఆయన ఒక అడుగు ముందుకేశారు, చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారని అందరూ భావించారు. మరో దేశంలో ఉన్న ప్రాంతాన్ని విముక్తి గురించి మనం మాట్లాడడం అంటే అది యుద్ధంతో సమానమైనటువంటి వ్యవహారమే. అందుకని ఇప్పుడు 2016 ఎవరో చెప్పడం ఎందుకు, మోడీ గారే ఎర్రకోట మీద నుంచే పాకిస్తాన్తో సాయుధ ఘర్షణ పెరుగుతుందని చెప్పారని మనం ఇప్పుడు చెప్పొచ్చు. కానీ వీళ్ళకి కావాల్సింది అటువంటి చారిత్రక వాస్తవాలు కాదు. ఇప్పుడు ఏదో ఒక విధంగా బీజేపీని ఎవరు ఏమన్నా కానీ వాళ్ళ మీద దాడి చేసే ఒక పెద్ద బ్యాచి, ఒక బృందం తయారైంది. బీజేపీని విమర్శించడం అంటే భారత మాత బదులు భారత మోదీ, వీళ్ళకు భారత మాత వేరు భారత మోదీ వేరు, ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకని దేశంలో ప్రతి ఒక్కరూ ఉద్రిక్తతలు సడలిపోవాలని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని, మన సైనికులకు సురక్షితంగా ఉండాలని, కాశ్మీర్ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదంతా కూడా ఒకరి ఘనత కాదు, బీజేపీ ఘనత ఒక్కటే అంతకన్నా కాదు, దేశం అనేది నిరంతరాయమైంది, అఖండమైంది, అది కొనసాగుతూ ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్కి వచ్చి రైల్వే జోన్ విషయంలో ఉన్న విమర్శలకు జవాబు చెప్పే బదులు ఎదురుదాడి చేసేసి వెళ్ళిపోవడం ద్వారా బీజేపీ ఒక విధంగా తనకు తానే ఒక వ్యతిరేకతను ఈ తెలుగు ప్రజల్లో కొని తెచ్చుకుంటూ ఉంది. దానికి తోడు ఈ మసాలా కూడా జోడిస్తూ ఉన్నారు దేశభక్తి అనేటటువంటి పేరుతో. దీన్ని సమీక్షించుకోవడం చాలా మంచిది. ఇంకా దేంతోనన్నా మనం చెలగాటు మాడొచ్చు, కానీ దేశానికి సంబంధించిన, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను ఒక పార్టీ వ్యవహారంగా మార్చేస్తే మటుకు కలిగే పర్యవసానాలు చాలా నష్టదాయకంగా ఉంటాయి. అది అర్థం చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. ఆయన అన్నారు కదా అని రెచ్చిపోయి ఈ కింద ఉన్న వాళ్ళ భక్తులు, భజన పరులు, మీడియాలో ఉన్న కొంతమంది అనుకూల వ్యాఖ్యాతలు దాన్ని ఇంకా తీవ్రంగా చేస్తే పెద్ద ఉపయోగం ఏం లేదు. తప్పకుండా యడ్యూరప్పను ఏమో ఎందుకని పవన్ కళ్యాణ్ మీద చేసిన విమర్శలో ఒక 100 రెట్లు విమర్శించాలి కదా యడ్యూరప్పని. అమిత్ షా కూడా అన్నారు, అమిత్ షా కూడా విచారం వెలిపుచ్చారు, కానీ వీళ్ళకి మటుగా అదేదో చాలా మామూలు విషయంలాగా కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? కాబట్టి చాలా దురదృష్టకరమైన పరిస్థితి. భారతదేశ భద్రత అనేది, భారతదేశ ప్రజల యొక్క శ్రేయస్సు అనేది అది ఏ ఒక్క పార్టీకి మాత్రమే సంబంధించింది కాదు. దాంట్లో వీర సైనికుల పోరాటాలు, త్యాగాలు, సాహసాలు, విజయాలు అవి కూడా ఏ ఒక్కరికి సంబంధించినవి కాదు. అది వర్ధమాన అభినందన అన్నట్టుగా వర్ధమాన సైనికులు ఎప్పటికీ అభినందన పాత్రలు, ఎందుకంటే వాళ్ళు త్యాగశీలతో అక్కడ పోరాడుతూ ఉంటారు. దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలను ప్రతి వాళ్ళు కూడా ఖండించాల్సిందే, దాన్ని తమ ఖాతాలో వేసుకోవడాన్ని ఆక్షేపించాల్సిందే.